Good morning. Welcome to Marum Infra Projects Real Estate Guru. Principal sponsor TSNews.tv. New Year celebrations ni ento grand ga mastu mastu ga celebrate chesukunnaru kada. Mari meelo chala mandi ippatike kotta resolutions teeskuni untaru. Mari ee edadaina sont intloki adugu pettalane decision teeskunnara? అయితే మీలాంటి వారందరినీ పర్ఫెక్ట్ గా గైడ్ చేస్తుంది మీ మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ గురు. మీకు నచ్చిన ప్రాజెక్టుల గురించి మా ఈ ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వండి. అదేవిధంగా కింద డిస్ప్లే చేసిన మెయిల్ మరియు వాట్సాప్ నెంబర్ కు మీరు ఎలాంటి ఇల్లు కావాలో తెలియజేయండి. మీరు ఇల్లు కొనాలని డిసైడ్ అయితే మాత్రం మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మరి లేట్ చేయకుండా మన మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. అఫోర్డబుల్ హోమ్స్ ప్రాజెక్ట్ను చేయడానికి చాలామంది బిల్డర్లు ముందుకు రారు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ తక్కువ. అయినప్పటికీ హైదరాబాద్లో బెస్ట్ అఫోర్డబుల్ ప్రాజెక్ట్ను నిర్మించాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. పైగా జీహెచ్ఎంసీ లిమిట్స్లోనే ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం విశేషం. మరి ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన లేటెస్ట్ అంశాలని తెలుసుకుందామా? హైదరాబాద్లో బెస్ట్ అఫోర్డబుల్ ప్రాజెక్ట్ ఏది అంటే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ఆర్పి హోమ్స్ ప్రాజెక్టే. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రాజెక్టుల్ని చేయాలంటే డెవలపర్కి చాలా గట్స్ ఉండాలి, ఎంతో రిస్క్ తీసుకోవాలి. ప్లానింగ్ నుంచి పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ నిర్మాణం కొనసాగించాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా డెవలపర్కి కలిగే నష్టం అంతా ఇంత కాదు. పైగా ఇలాంటి ప్రాజెక్టుల్లో డెవలపర్లకొచ్చే లాభాలు కూడా పెద్దగా ఏముండవు. అందుకే అధిక శాతం బిల్డర్లు ఈ సెగ్మెంట్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇందుకు భిన్నమైన మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మధ్యతరగతి ప్రజలకు బెస్ట్ అఫోర్డబుల్ ప్రాజెక్టును అందించాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని జీహెచ్ఎంసీ లిమిట్స్లోని హయత్ నగర్ చేరువలో మారుమ్ ఆర్పి హోమ్స్కి శ్రీకారం చుట్టింది. మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో మొత్తం 900 చదరపడుగుల విస్తీర్ణంలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లకే స్థానం కల్పించింది. రేటు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించింది. స్పెసిఫికేషన్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాణపు పనులను జోరుగా జరిపిస్తోంది. మారుమ్ ఆర్పి హోమ్స్ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు, నాగోల్ మెట్రో స్టేషన్ కు 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. పైగా మారుమ్ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి డెలివరీ డేట్ ను ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ టైం ప్రకారమే ప్రాజెక్టును బయర్లకు అందజేస్తుంది. అందుకే నిర్మాణ పనులను ప్రస్తుతం యమ జోరుగా జరిపిస్తుంది. నిర్ధారిత గడువులోపే ప్రాజెక్టును పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. సాధారణంగా అఫోర్డబుల్ హోమ్స్ అంటే చాలు, పెద్దగా సౌకర్యాలు లేని చిన్న చిన్న ఫ్లాట్లుంటాయని చాలామంది భావిస్తారు. కానీ ఆర్పి హోమ్స్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. నివాసితుల మధ్య బంధాలను దృఢపరిచే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. పైగా నగరానికి ఎక్కడో దూరంగా విసిరేసినట్టుగా కాకుండా జీహెచ్ఎంసీ లిమిట్స్లోనే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం విశేషం. దాదాపు ఎకరా స్థలంలో స్టార్ట్ చేసిన ఆర్పి హోమ్స్లో మొత్తం 110 ఫ్లాట్లు వస్తాయి. ఇందులో సామాన్య మధ్యతరగతి ప్రజలు అత్యంత సులువుగా సొంతిల్లు కొనుక్కోవాలన్న ఓ బృహత్ లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. అందుకే బడా ప్లాట్ల జోలికి వెళ్లకుండా ప్రాజెక్టు మొత్తాన్ని 900 చదరపడుగుల విస్తీర్ణంలోనే డిజైన్ చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే సిబ్బంది అయినా ఇందులో కొనుక్కోవడానికి వీలుగా ప్లాట్ల సైజును నిర్ణయించింది. మారుమ్ ఆర్పి హోమ్స్లో గ్రౌండ్ వాటర్కి కొదవేలేదు.
స్కూళ్లు, బ్యాంకులు, కాలేజీలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లకి చేరువగా ఉంది ఈ ప్రాజెక్ట్. క్లియర్ టైటిల్ గల స్థలంలో 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ గేట్ ఎంతో గ్రాండ్ గా కనిపిస్తుంది. మంచినీటి కోసం బెంగపడక్కర్లేదు. ప్లాట్లలో వెంటిలేషన్ అద్భుతంగా ఉంటుంది. కాలుష్య ఛాయలేవీ కనిపించవు. సైలెంట్ బ్యాకప్ జనరేటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇందులో నివసించేవారు లగ్జరీ సదుపాయాల్ని ఆస్వాదించవచ్చు. మారం ఆర్పి హోమ్స్ లో నివసించే 110 కుటుంబాలకు సరిపడా సమస్త సదుపాయాల్ని పొందుపరుస్తున్నారు. మల్టీపర్పస్ హాల్, లైబ్రరీ, చిన్నారులకు టాట్లాట్, ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వాటిని ప్లాన్ చేశారు. 24 అవర్స్ సెక్యూరిటీ పొందుపరిచారు. మొత్తానికి తక్కువ ధరలకే ఫ్లాట్లను అందజేస్తున్న మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న మారం ఆర్పి హోమ్స్ లో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడే మీ కలల గృహాన్ని ఎంచుకోండి. దేశంలో అందుబాటు గృహాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ లింక్డ్ సేవింగ్ స్కీమ్ను మరోసారి ఏడాది దాకా పొడిగించింది. ఈ పొడిగింపు వల్ల సొంతింటి కొనుగోలుదారులు ముందుకొచ్చి కళల గృహాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందా? అసలు ఈ పథకం సామాన్యులకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ఇందుకు సంబంధించి మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ట్రెండింగ్ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణలో సొంతిల్లు కొనుక్కునే వారికి శుభవార్త. సిఎల్ఎస్ఎస్ స్కీమ్ కింద సొంతిల్లు కొనుక్కునే వారికి కేంద్రమిచ్చే 2.67 లక్షల రాయితీని 2020 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ పథకం చివరి తేదీ 2019 మార్చి 31 ముగుస్తుంది. ఈ పథకానికి లభిస్తోన్న విశేష ఆదరణ నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఏడాది దాకా పొడిగించింది. మరి దీనివల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇల్లు కొనుక్కునేవారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మన దేశంలో ఏడాదికి 6 నుంచి 18 లక్షల జీతాన్ని ఆర్జించేవారు సిఎల్ఎస్ఎస్ పథకంలో రుణం తీసుకోవడానికి అర్హులు. MIG 1 కింద ఏడాదికి 6 నుంచి 12 లక్షలు ఆర్జించేవారు 20 ఏండ్ల వ్యవధికి గృహరుణం సాయంతో ఇల్లు కొనుక్కుంటే దాదాపు 4% మేరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే నెలకు 75,000 ఆర్జించేవారు కనీసం 30 లక్షల్లోపు ఇంటిని కొనుగోలు చేయగలరు. MIG 2లో భాగంగా 12 నుండి 18 లక్షల వార్షిక వేతనం సంపాదించేవారు 3% వడ్డీ రాయితీని అందుకోవచ్చు. నెలకు 125,000 రూపాయల్ని సంపాదించేవారు దాదాపు 50 లక్షల విలువగల ఇంటిని కొనుగోలు చేయొచ్చు. సిఎల్ఎస్ఎస్ స్కీమ్లో భాగంగా అర్హులైన రుణగ్రహీతలు దాదాపు 1500 నుంచి 2100 చదరపడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను కొనడానికి అర్హత లభిస్తుంది. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ టిఎస్ న్యూస్ డాట్ టీవీ. రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ టిఎస్ న్యూస్ డాట్ టీవీ.
గచ్బౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలోని కోకాపేట్లో బెస్ట్ లగ్జరీ రెసిడెన్స్ కు జెమ్ వివండాస్ రూపకల్పన చేసింది. ఒకవైపు ఇంటర్నేషనల్ స్కూళ్లు, మరోవైపు ఆధునిక ఆసుపత్రులకు అతి చేరువలో ఔటర్ రింగ్ రోడ్ కు జస్ట్ కూతవేటు దూరంలో జెమ్ నక్షత్రను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్, అందులో పొందుపరిచిన ఎమినిటీస్, లాన్ స్పేసెస్, ఇలా ఏ అంశాన్ని చూసినా జేమ్స్ లాంటి వ్యక్తులకు ఖచ్చితంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ ప్రాజెక్ట్ ప్రొఫైల్లో చూసేద్దాం. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలోని కోకాపేట్లో లగ్జరీ రెసిడెన్సెస్ ని జెమ్ వివాండాస్ నిర్మిస్తోంది. జెమ్ నక్షత్ర అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టు డిజైన్ ని చూస్తే జెమ్స్ కి ఇట్టే నచ్చుతుందని చెప్పొచ్చు. నిజ జీవితంలో జెమ్స్ గా పిలువబడే వారి కోసమే ఈ ప్రాజెక్టుని జెమ్ వివాండాస్ రూపకల్పన చేసింది. ఆకాశాన్నంటే టవర్లకు ఇందులో స్థానం కల్పించారు. సుమారు 18 అంతస్తుల ఎత్తులో 3 బేస్మెంట్లను కలుపుకుని మొత్తం 244 ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఇందులో వచ్చేవన్నీ 2-3 పడక గదులే. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1290 నుంచి 1820 చదరపడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా జెమ్ నక్షత్ర రూపుదిద్దుకుంటున్నది. జెమ్ నక్షత్ర ఎట్ కోకాపేట అండి. ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 2 ఎకర్స్ అండి. దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి 244 యూనిట్స్ వస్తున్నాయండి. దీంట్లో బేసిక్ స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1245 ఎస్ఎఫ్టీ అండి. అండ్ 1500 ఎస్ఎఫ్టీ కూడా ఉందండి. అండ్ 1800 ఎస్ఎఫ్టీ ఉందండి. ఇది హై రేంజ్లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ పెట్టుకొని డిజైన్ చేశామండి. అంటే చాలా ప్రాజెక్ట్స్ సరౌండింగ్స్లో నేను చాలా సర్వే చేశానండి. ఈ సైజ్ ఆఫ్ ఫ్లాట్స్ ఎవరూ ఇవ్వలేదండి. నేను హై రేంజ్లో ఈ 18 ఫ్లోర్స్ హై రేంజ్లో నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, ఒక మంచి కస్టమర్స్ని తీసుకొచ్చి ఎఫెక్టబుల్గా పెట్టాలని ఇంటెన్షన్తోనే డిజైన్ చేయడం జరిగిందండి. దీన్ని బయర్స్కి ఒక బెస్ట్ ప్రాజెక్ట్ ఇద్దామనే ఇంటెన్షన్తో దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఆర్కిటెక్ట్స్ వచ్చి జెన్సీ చంద్రశేఖర్ గారు అండి. అండ్ ల్యాండ్స్కేపింగ్ వచ్చేమో బెంగళూరు కంపెనీ ఎలిమెంట్స్ అనే కంపెనీకి ఇచ్చామండి. స్ట్రక్చర్ వచ్చి జెకీ గారికి ఇచ్చామండి. అండ్ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వచ్చేసి సెనర్జీ వాళ్ళకి ఇచ్చామండి. ది బెస్ట్ టీమ్ దీన్ని వర్కౌట్ చేశామండి. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా ఇది కోకాపేటలో ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందండి. జెమ్ వివండాస్ సంస్థ చేసిన జెమ్ నక్షత్ర గురించి చెప్పాల్సి వస్తే ముందుగా లొకేషన్ గురించే చెప్పుకోవాలి. మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ అయిన కోకాపేట్లో ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. ఇక్కడ నుంచి గచ్బౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు సులువుగా చేరుకోవచ్చు. జెమ్ నక్షత్ర ప్రత్యేకత ఏమిటంటే ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ పక్కనే ఉంది. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. విప్రో చౌరస్తా కేవలం 4 కిలోమీటర్లే. ఇక చిన్నారులకు అతి ముఖ్యమైన స్కూళ్లు అతి చేరువగా ఉంటాయి. 300 మీటర్లలోపే గ్లోబల్ ఎడ్జ్ స్కూల్, 500 మీటర్లలోపు రాక్వెల్, 600 మీటర్లలోపు ఫీనిక్స్ స్కూల్, ఓక్రిడ్జ్ 6 కిలోమీటర్లు, డిపిఎస్ 6.5 కిలోమీటర్లలోపే ఉంటాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు కేవలం 4 కిలోమీటర్లలోపుండటంతో సులువుగా చేరుకోవచ్చు. స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, నియర్ బై అండి. అంటే స్కూల్స్ లైక్ ఫోనెక్స్ స్కూల్, రాక్వెల్ అండ్ గ్లోబల్ ఎడ్జ్ స్కూల్స్ కానివ్వండి. అండ్ ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మన ఏదైతే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 20-25 మినిట్స్లో వీ రీచ్ ది ఎయిర్పోర్ట్ అండి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా నా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ రీచ్ టు ఐసిఐసిఐ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎక్కడైతే టవర్ ఉందో అక్కడికి 1 కిలోమీటర్ ఉంటుందండి నా ప్రాజెక్ట్కి. అండ్ ఆల్సో గచ్చిబౌలి ఆల్సో 5-10 మినిట్స్ వీ రీచ్ ది గచ్చిబౌలి ఆల్సో. జెమ్ నక్షత్రలో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది జెమ్ వివండాస్. ఇందులో లభించని సదుపాయాలంటూ లేనే లేవు. చిన్నారులు, మహిళలు, యువత, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ప్రాజెక్టును తీర్చిదిద్దింది. జెమ్ నక్షత్ర హైలైట్స్ గురించి తెలుసుకుంటే మీరు ఇందులో ఖచ్చితంగా శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. జెమ్ నక్షత్ర ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి, ఎందుకంటే ప్రాజెక్టు మొత్తాన్ని వాస్తుకి అనుగుణంగా తీర్చిదిద్దారు.
ఇందులోని ఎంట్రన్స్ లాబీ ఎంతో గ్రాండ్ గా కనిపిస్తుంది. గ్రీన్ లివింగ్ వాల్ కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టడం వల్ల ఇందులో నివసించే వారికి స్వచ్ఛమైన గాలి వెలుతురు లభిస్తాయి. ప్రాజెక్టులో బోలెడన్ని ఆధునిక సదుపాయాల్ని పొందుపరిచారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, మల్టీపర్పస్ హాల్, క్రేష్, ఏరోబిక్స్ వంటి వాటికి పెద్ద పీట వేశారు. 100% డీజీ ప్యాకప్, పైప్డ్ గ్యాస్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, వైఫై జోన్ వంటివి ఏర్పాటు చేస్తారు. ఇందులో నివసించే వారి భద్రత గురించి సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సీసీటీవీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్ పొందుపరచడానికి ప్రణాళికల్ని రచించారు. ప్రాజెక్టులో నివసించే వారి పిల్లల కోసం ప్రత్యేకంగా క్రెష్ ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ లాన్స్, వాలీబాల్, షటిల్ కోర్టులు వంటివి ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తాయి. జమ్ నక్షత్రాల్లో ఫ్లాట్ కొన్న వాళ్ళకి చిల్డ్రన్స్తో అండ్ పేరెంట్స్తో కానీ గుడ్ క్వాలిటేటివ్ టైం స్పెండ్ చేసే విధంగా మేము డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ని బెస్ట్ ఎమ్యూనిటీస్ అనే ఇంటెన్షన్తో ఒక మంచి ఎమ్యూనిటీస్ డిజైన్ చేయడం జరిగిందండి. లైక్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, షటిల్ కోక్ కానివ్వండి. 35-40% ఏరియానే కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంది, మిగతా 65% ఓపెన్ ఏరియానండి. ఈ డిజైన్ కూడా చాలా ఓపెనబుల్గా ఉంటుంది. ఈ బిల్డింగ్ చూస్తే మీకు ఓన్లీ సింగిల్ టవర్ ఉంటుందండి. మొత్తానికి జెమ్స్లకి అన్ని రకాలుగా సరిపోయే విధంగా జెమ్ వివాండాస్ జెమ్ నక్షత్రాన్ని తీర్చిదిద్దింది. మరెందుకు ఆలస్యం? వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ని ఇందులో బుక్ చేసుకోండి. శంషాబాద్ విమానాశ్రయం, హార్డ్వేర్ పార్క్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫార్మా సిటీ, ఆదిబట్ల టాటా ఏరోస్పేస్, ఎస్ఈజెడ్, లాజిస్టిక్స్ పార్క్, ఇలా మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి అంతా ఇంతా కాదు. అందుకే మహేశ్వరంలో సైబర్ గ్రీన్స్ అనే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది హెడ్వే ప్రాపర్టీస్. భవిష్యత్తులో డెవలప్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో ప్లాట్లను కొనాలని భావించే వారికి సైబర్ గ్రీన్స్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఇందుకు సంబంధించి స్టోరీ చూస్తే మీరు తప్పకుండా ఇందులో ప్లాట్లను ఎంచుకుంటారు. సో ఈ వెంచర్ కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దాం. మహేశ్వరం భవిష్యత్తులో అభివృద్ధి కావడానికి ఎంతో స్కోప్ ఉన్న ప్రాంతం. శంషాబాద్ విమానాశ్రయానికి చేరువగా ఉన్న ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సులువుగా చేరుకోవచ్చు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలే కాకుండా మహేశ్వరంలో 40 ఎకరాల్లో విప్రో సంస్థ సబ్బుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రావిర్యాల, మహేశ్వరం ఈ రెండు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ని సుమారు 950 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ క్లస్టర్ ద్వారా దాదాపు 437 కోట్లతో అభివృద్ధి చేస్తారు. టాటా ఏరోస్పేస్, ఎస్ఈజెడ్ కూడా మహేశ్వరం చేరువలో ఏర్పాటైంది. ఇలాంటి అనేక డెవలప్మెంట్స్ వల్ల మహేశ్వరంలో స్థలం కొనుక్కుంటే బెస్ట్ అని చాలామంది భావిస్తున్నారు. అందుకే హెడ్వే ప్రాపర్టీస్ సైబర్ గ్రీన్స్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మహేశ్వరంలో అభివృద్ధి చేస్తున్న సైబర్ గ్రీన్స్ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని ఇప్పుడు చూద్దాం. సైబర్ గ్రీన్స్ ని హెచ్ఎండిఏ అనుమతితో దాదాపు 40 ఎకరాల్లో హెడ్వే ప్రాపర్టీస్ డెవలప్ చేస్తోంది.
కేవలం 15 నిమిషాల్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ గేట్ 14 నుంచి జస్ట్ 10 నిమిషాల్లో సైబర్ గ్రీన్స్ లోకి అడుగు పెట్టొచ్చు. ఈ వెంచర్ ని పూర్తిగా వాస్తుకి అనుగుణంగా డిజైన్ చేశారు. ఇందులో ల్యాండ్స్కేప్ కి పెద్ద పీట వేశారు. చిల్డ్రన్ పార్క్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ప్లాట్ కొన్నవారు సెక్యూరిటీ గురించి చింతించాల్సిన అవసరమే లేదు. 25,000 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్లు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో చిన్న సైజు ప్లాట్లకు కూడా స్థానం కల్పించారు. ఇందులో వచ్చే మొత్తం ప్లాట్ల సంఖ్య దాదాపు 318. ఒక్కో ప్లాట్ 240 గజాల సైజు నుంచి ప్రారంభమవుతుంది. 267, 400 గజాల్లో కూడా ప్లాట్లు లభిస్తాయి. Let's take a short break in Marum Infra Projects Real Estate Guru. Principal sponsor TSNews.tv. Rajakiyalapai sampurna visleshan kosam www.tsnews.tv. Regular ga follow avandi. రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. 2019లో హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? ఫ్లాట్లు ప్లాట్లు అమ్మకాలు ఎలా జరుగుతాయి? కొత్త ఏడాదిలో వాణిజ్య సముదాయాలకు గిరాకీ పెరిగితే నివాస సదుపాయాలకు ఎంత మేరకు డిమాండ్ పెరుగుతుంది? ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు సంబంధించిన తన అభిప్రాయాల్ని మారుమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ తో పంచుకుంటున్నారు రామ్కి ఎస్టేట్స్ ఎండి నందకిషోర్ గారు. మరి ఆయన చెప్పే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విశేషాలని చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం 2019లో చాలా ఉత్సాహంతో అడుగు పెడుతోంది. దీనికి కారణం ఎన్నికలైపోయినాయి అండ్ మన ముందు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. అదే కాకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో కొద్ది సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకొని పాలసీ చేంజెస్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో ఏవైతే హర్డుల్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ తొలగించి ఈ రంగానికి ఒక కొత్త ఇంపెటస్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనము చూసాము హైదరాబాద్లో ఎటువంటి గ్రోత్ వచ్చిందో అన్ని పక్కల రియల్ ఎస్టేట్ రంగంలో. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పర్టికులర్లీ హౌజింగ్ ఒక ఆస్తి కింద చూస్తాము. ఎకనామిక్ పరంగా చూస్తే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద దాదాపు 250 కంటే ఎక్కువ అదర్ ఇండస్ట్రీస్ డిపెండెంట్ ఉంటాయి. అది స్టీల్ అనుకోండి, సిమెంట్ అనుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే పెరుగుదల వస్తుందో, ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో మిగతా ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ అవుతాయి. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన ఎకనామిక్ యాంగిల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ది సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ అగ్రికల్చర్. సో దీనివల్ల రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ గ్రోత్ చూస్తామో ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ పెరిగినందువలన జనరల్ ప్రాస్పెరిటీ పెరుగుతుంది అండ్ ఈ ప్రాస్పెరిటీ పెరిగినందువలన మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో ఇట్ బికమ్స్ అ సైకిల్. ఈ సైకిల్ వల్ల ఒక మొమెంటం క్రియేట్ అవుతుంది. అందువలన మీకు రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి ది గివ్ అ వెరీ హై ప్రయారిటీ, మోర్ సో ఫర్ హౌసింగ్. ఎందుకంటే దీని ఒక బెనిఫిషియల్ ఇంపాక్ట్ వల్ల, దీనివల్ల మనకి హౌసింగ్ బికమ్స్ ప్రయారిటీ. రియల్ ఎస్టేట్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఒక చాలా కీలకమైన పాత్ర ప్లే చేస్తుంది ఎకనామిక్ డెవలప్మెంట్లో. హైదరాబాద్లో రామ్కి ఎస్టేట్స్ చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని నందకిషోర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. రామ్కి సంస్థ గత 24 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో రాణిస్తూ ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వరంగల్ ఇలాంటి ప్రదేశాలు, సిటీస్లో. మీ అందరికీ తెలుసు రామ్కి ఈజ్ అ మల్టీనేషనల్ కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. మేము అనేక రంగాల్లో మేము
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వీఆర్ అమాంగ్ ద టాప్ ఇన్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. సో ఈ మేము దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా చోట్ల మేము మా ఒక బిజినెస్ నడుపుతున్నాము. సో అదేవిధంగా మేము ఈ రానున్న సంవత్సరాల్లో కూడా మన రాష్ట్ర మరియు దేశ అభివృద్ధికి మా ఒక ప్రయత్నాలు మేము చేసి మా ఒక కాంట్రిబ్యూషన్ మేము ఖచ్చితంగా చేస్తాము. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో మేము చాలా మంచి డెవలప్మెంట్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. హైదరాబాద్లో ప్రెజెంట్లీ అరౌండ్ 8 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఇవే కాకుండా మేము ఇంకొక 4 ప్రాజెక్ట్స్ మేము 2019లో లాంచ్ చేయబోతున్నాము. దాదాపు 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా చెన్నైలో 2 ప్రాజెక్ట్స్, బెంగళూరులో 2 ప్రాజెక్ట్స్ మరియు వైజాగ్లో ఒక ప్రాజెక్ట్ కూడా మా పైప్లైన్లో ఉన్నాయి. సో 2019 ఈజ్ అ బిగ్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ ఆల్ హోపింగ్ మీరేవైతే మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి మాకేదైతే మీ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేశారో అదేవిధంగా మీ యొక్క కోఆపరేషన్, మీ ఆశీస్సులు మాకు ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ రామ్కీ గ్రూప్ తరఫున నమస్కారం. చూసారు కదా, ఇది ఇవాల్టి మన మారూమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ టిఎస్ న్యూస్ .tv. వచ్చే వారం మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బై బై.